ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ అమ్మయ్యా మొత్తానికి అటుదిరిగి అటుదిరిదిరిగి మన యాక్టర్ అట్లాగే రాజకీయ నాయకుడు బాబుమోహన్ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు నిజానికి బాబుమోహన్ యాక్టర్గా తన కెరీర్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్ అయ్యాడు కానీ పాలిటిక్స్లో మాత్రం కొంత వడిదొడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు ఇంకా నిజంగా ఎందుకంటే బాబుమోహన్ మొదటిసారి టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీలో చేరారు మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు మంచి లీడర్గా పేరు తెచ్చుకున్నారు బాబుమోహన్ అటువంటి బాబుమోహన్ ఏమైందో తెలియదు తెలంగాణ ఏర్పడే నాటికి తెలుగుదేశం పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు అప్పట్లో కేసీఆర్ ఆహ్వానించారు రాజకీయ పునరేకీకరణ అని ఇతర పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు వచ్చే రాజకీయ నాయకులను ఆహ్వానించారు ఆ టైంలో బాబుమోహన్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీలో కొంతకాలం మంచి నాయకుడుగానే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో మంచి గుర్తింపు ఉంది ఆందోళన నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు బాబుమోహన్ కానీ ఏం జరిగిందో రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో ఆయనకు టికెట్ ఇవ్వలే రెండు వేల పద్దెనిమిదిలో బాబుమోహన్కి టికెట్ ఇవ్వలే దీంతో కోపంతో వెళ్ళిపోయాడు బాబుమోహన్ ప్లేస్లో ఆందోళనలో జర్నలిస్ట్ క్రాంతి కిరణ్కి టికెట్ ఇచ్చారు క్రాంతి కిరణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు బాబుమోహన్ క్రాంతిపైనే బీజేపీ నుంచి పోటీ చేశారు ఆయన బీజేపీలో చేరారు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీలో జరిగిన బాబ్మోహన్ ఆ బీజేపీలో కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు బీజేపీ నుంచి మళ్ళీ ప్రజాశాంతి పార్టీలోకి వెళ్ళిపోయాడు మన కేఏపాల్ ఉన్నాడు కదా కేఏపాల్ పార్టీలోకి వెళ్ళారు పాల్ చాలా స్పష్టంగా చెప్పాడు బాబుమోహన్ గెలిపేయాలని చెప్పి ఎందుకు రాజకీయ రాజకీయ నాయకుడిగా స్థిరపరాలని ప్రజలకు సేవ చేయాలని బాబుమోహన్కి చాలా కుతూహలత ఉండేది ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి సామాజిక సమస్యలపైన స్పందించే వ్యక్తి అటువంటి బాబుమోహన్ ఆ పాల్ పార్టీలో చేరి ప్రజాశాంతి పార్టీలో చేరినప్పుడు అందరూ అనుకున్నారు ఏంది బాబుమోన్కి ఇష్టం నిర్ణయం తీసుకున్నది మంచి నాయకుడు కదా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిండు తెలుగుదేశం పార్టీలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిండు మళ్ళీ ఆయన బీఆర్ఎస్లో పోయిన సరే పొసగలేదనుకో బీఆర్ఎస్లో మంద ఎక్కువ పోయింది మంది ఎక్కువ పోయారు సరే ఆ తర్వాత బీజేపీలో పోయిన బీజేపీలో ఉపయోగం లేకుండా మీద అక్కడ కూడా నిలబడలేకపోయిండు కేఏపాల్ పార్టీలకు వచ్చిండి ఇక్కడేం చేస్తారు బాబుమోహన్ అనుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది బాబుమోహన్ బాబుమోహన్ ఈ విజువల్ చూడొచ్చు మన ఈ ఫోటోలో బాబుమోహన్ తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జాయిన్ అయ్యారు అది ఆయన సొంతిల్లు పుట్టిల్లు బాబుమోహన్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని డెవలప్ చేసేందుకు అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు తెలంగాణలో మళ్ళీ పాత క్యాడర్ని నిద్రలేపుతున్నారు వాళ్ళు ప్రోత్సాహం ఉత్సాహం నింపించే నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ బలోపేతం చేస్తామని వచ్చే ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందనే ఆశతో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ వైపు ప్రజలు మొగ్గు చూపారు రెండు వేల పద్నాలుగు గెలిచినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఇరవై నాలుగులో అవకాశం వచ్చింది అద్భుతమైన ప్రజాప్రభుత్వం కొనసాగుతుంది అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది సో ఇదే మోక ఈ మోకలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్స్థాపించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇప్పటికే టీడీపీలో అప్పటి కీలక నేత తీగల కృష్ణారెడ్డి జాయిన్ అయ్యారు చాలామంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా మాజీ ఎంపీలు కూడా జాయిన్ అవుతారని ఒక ప్రచారం జరుగుతుంది బాబుమోహన్ రీఎంట్రీతో కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో టీడీపీ మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ పైన దృష్టి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు చంద్రబాబు నాయుడు చూద్దాం బాబుమోహన్ లాంటి పాట క్యాడర్ బలమైన నాయకులు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరితే తెలంగాణలో టీడీపీ కూడా ఒక క్రియాశీలక పాత్రలోకి వస్తుందా అని మాత్రం చూద్దాం ఒకసారి మరి మీరేమనుకుంటున్నారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలోపేతంగా విస్తరించాల్సిన అవసరం ఉందా తెలుగుదేశం పార్టీలో చేరే నాయకులు ఉన్నారా మీరు కామెంట్ చేయండి మీ కామెంట్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ